హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. ఈ క్యారెట్ ఫ్రై రైస్లోకైనా, సాంబార్ చేసుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు, పప్పు చేసుకున్నప్పుడు, సైడ్ డిష్గా తీసుకున్నా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ని వేసుకుని వేడి చేసుకుందామండి. ఈ వేడైన ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందామండి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకుని వేసుకుని ఇవి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 కేజీ క్యారెట్ని తీసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని దీనిలో వేసుకుందామండి. 1/4 స్పూను పసుపుని, టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని వేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని, మూత పెట్టుకుని మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకుంటూ 10-15 నిమిషాలు ఈ క్యారెట్ ముక్కల్ని మగ్గించుకోవాలండి. ఇవి మగ్గేలోపు మనం వెల్లుల్లి, కొబ్బరి కారాన్ని రెడీ చేసుకుందామండి. మిక్సీ గిన్నె తీసుకుని దీనిలో 1 స్పూను ధనియాల్ని, 1/2 స్పూను జీలకర్రని, 5-6 వెల్లుల్లి రెమ్మల్ని, 1 స్పూను కారాన్ని వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుందామండి. ఇలా మిక్సీ చేసుకున్న దానిలో 1/4 కప్పు కొబ్బరిని వేసుకుందామండి. పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదండి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మీకు క్యారెట్ ఫ్రై ముద్దలా కావాలనుకుంటే దీనిలోనే 1-2 స్పూన్లు వాటర్ని వేసుకుని ముద్దలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే పొడి పొడిగానే చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మూత తీసి ఇక్కడ క్యారెట్ని చూద్దామండి. గరిటెతోటి క్యారెట్ పీస్ని కట్ చేసినప్పుడు ఈజీగా కట్ అయితే పూర్తిగా క్యారెట్ మగ్గినట్టండి. ఇలా మగ్గిన క్యారెట్లో వెల్లుల్లి, కొబ్బరి కారాన్ని వేసుకుందామండి. వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలో కొంచెం కొత్తిమీర తరుగుని వేసుకుందామండి. అంతేనండి, టేస్టీ టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. ఈ క్యారెట్ ఫ్రై రైస్లోకైనా, సైడ్ డిష్గా పప్పు, సాంబారు, రసం చేసుకున్నప్పుడు తీసుకున్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.